కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. మరి చిన్నపాటి లైఫ్లో డెప్త్ ఎంతో చూడాలంటే నాతో ట్రావెల్ చేసేయండి. దిస్ ఈజ్ యువర్ సూర్యవర్మ, వెల్కమ్ టు తెలుగు పాడ్కాస్ట్. నేను ఎవరు? అదేదో సినిమాలో ఎంఎస్ నారాయణ సునీల్ని క్వశ్చన్ అడుగుతాడు. సీన్ కామెడీగా ఉన్న మొత్తం తత్వం అక్కడే ఉందండి. నేను మనిషిని, నేను సునీల్ని, నేను దొంగని, ఇలా ఆన్సర్ ఎలా చెప్పినా సరే అది సరైన సమాధానం మాత్రం కాదు. ఎందుకంటే నేను ఎవరు అనే ప్రశ్న చిన్నదే అయినా సమాధానం మాత్రం చాలా పెద్దది. అది మనలోనే ఉంటుంది. ఇక జీవితంలో ప్రతి ఒక్కడు నేను ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి అనుకుంటారు. చిన్నప్పుడు మనకు మనమే సూపర్ హీరో అనుకుంటాం. ఇక యుక్త వయసులో మనకు మనమే కింగ్ అని ఫోజులు కొడతాం. ఒక్కసారి కాలేజ్ దాటి నిజమైన ప్రపంచంలో అడుగు పెడితే అప్పుడు అర్థమవుతుంది, ఇక్కడ మనం హీరో అయితే ఈ లైఫ్ అవెంజర్లో థానోస్ అంత పెద్ద విలన్ అని. అప్పటి వరకు ప్రతి ఒక్కటి పాజిటివ్గా ఆలోచించే మనం ఎందుకో కొంత నెగిటివ్ ఆలోచనలు చేయడం ప్రారంభిస్తాం. అయినా మన ప్రయత్నం మాత్రం వదలం. ఏదో చేయాలనే తపనతో జీవితానికి ఎదురు ఎదడం ప్రారంభిస్తాం. ఇక చదువు, జాబ్, పెళ్ళి, పిల్లలతో ఇలా మనకే తెలియకుండా వేగం నిండిన 20 ఏళ్ల వయసు నుండి ఆలోచనతో కూడిన 40కి ఊపిరి సలపని వేగంతో లైఫ్ సాగిపోతుంది. ఇలా జీవితం పూరి చెప్పినట్లు ప్రతి ఒక్కరి దూలా తీర్చేస్తుంది అన్నమాట. చివరికి ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా అని మన బాలకృష్ణ స్టైల్లో కూల్గా ఒక డైలాగ్ చెప్పి రిలాక్స్ అయిపోతాం. అయితే సరిగ్గా అక్కడే సినిమాలో ఫస్ట్ హాఫ్లా మన లైఫ్కి కూడా ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది. ఇక్కడ ఏదో మనం రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటాం, కానీ ఇది ఎక్కడితో ఆగిపోదు. అప్పుడే కరెక్ట్గా సెకండ్ హాఫ్ మొదలవుతుంది. మనలో కూడా మన క్లైమాక్స్ ఎలా ఉంటుందో అనే టెన్షన్ మొదలవుతుంది. మనం రిలాక్స్ అవుతామేమో కానీ ప్రతిరోజు ప్రతి క్షణం మనలో ఉన్న ఆ భయం మనల్ని వేధిస్తూనే ఉంటుంది. ఇక పక్కింటివాడు అమెరికాలో జాబ్ కొట్టాడట, ఎదురింటైనా ఫామ్ హౌస్ కొన్నాడంట, మా అంకులు 5 కోట్లు పెట్టి వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశాడట అని వింటుంటే మనలో ఎక్కడో ఒక భయం మాత్రం మొదలవుతుంది. అందరూ ఎవరికి వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు కదా, మరి నాకేమైంది, నేను మాత్రమే ఇలా ఎందుకున్నాను, ఏం చేద్దామన్నా నాకే ఎందుకు కలిసి రావడం లేదు, ఇలా ఎన్నో ప్రశ్నలు మనకి నిద్ర పట్టకుండా చేస్తాయి. అక్కడి నుండి ప్రతిరోజు మనలో సంఘర్షణే. ప్రతి క్షణం మనలోని లోపం వెదగడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎక్కడ కోల్పోయామో అక్కడే వెదగడానికి చూస్తాం, కానీ ఏదో మిస్ అవుతున్నామని మాత్రం అనిపిస్తుంది. సరిగ్గా ఆ మిస్సింగ్ పాయింటే మనం తెలుసుకోవలసిన నేను ఎవరికి సమాధానం. అసలు నేను అంటే ప్రస్తుతంలో ఉన్న నేను కాదు, మరి నేను అంటే ఫిజికల్ రూపంలో ఉన్న నేను కూడా కాదు, నేను అంటే ఒక పేరు కాదు, మరి నేను అంటే ఎవరు? కాసేపు ఆగితే మీకు నేనే సమాధానం చెప్తాను. మన కళ్ళు తెరవగానే మనకెవ్వరూ తెలియదు. మన అమ్మ ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంది. అంటే అప్పటి వరకు నేను అనేవాడినే లేను. నా మొదటి నేను నా ఫ్యామిలీ, తర్వాత మెల్లగా ఫ్రెండ్స్, తర్వాత ఆఫీస్లో కొలీగ్స్, ఇక లైఫ్లో సోల్మేట్, ఇలా ప్రతి ఒక్కరూ నేను నేనుగా మారడానికి నాతో వస్తారు. ఇలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వాటిని మన మెదళ్ళలో జ్ఞాపకాల రూపంలో దాచుకుంటూ ఎదుగుతాం. ఇక మనం చూసే ప్రతి సంఘటన, మనం చేసే ప్రతి ఆలోచన, మనలో తెచ్చే మార్పు నాలో నేనుకి ఒక రూపం ఇస్తాయి. అలాగే మనం చదివే చదువులు, మన ప్రవర్తన మనకు ఫ్రెండ్స్, ఎనిమీస్ని తీసుకొస్తాయి. కొంతకాలానికి మనలోని ఇష్టాలు, కష్టాలు, జ్ఞాపకాలు నాలో పరిపూర్ణమైన నేనును సృష్టిస్తాయి. ఇప్పుడు నేను అంటే నా గతం, నేను అంటే నా ఆలోచనలు, మరి నేను అంటే నా అభిప్రాయాలు, నా ఇష్టాలు. ఇక సింపుల్గా చెప్పాలంటే నేను అంటే నా ఇష్టంతో, నా ఆలోచనతో, నేను ఇష్టపడి చేసిన పనితో వచ్చిన సక్సెస్. ఇక్కడ నేను మీకు సింపుల్గా చెప్పాలనుకున్నది కూడా ఒకటే, ముందుగా మీలో నేను ఎవరో మీరు తెలుసుకోండి, మీ ఇష్టాన్ని తెలుసుకోండి, మీ కష్టాన్ని గుర్తించండి, మీ ఆశలకు ఆలోచనలకు ఒక రూపం ఇవ్వండి,
మీరు ఇష్టపడి చేసే ఏ పనైనా సరే దానికోసం ప్రాణం పెట్టి ఒక తపస్సులా ప్రయత్నించండి. అప్పుడు వద్దన్న విజయం మీ వెంటే వస్తుంది. ఇక కష్టపడి ఇష్టం లేని పని చేయడం కన్నా ఇష్టపడి ఎంత కష్టమైనా ఆ పని చేయడం వల్ల విజయం గురించి ఆలోచించాల్సిన అవసరం మనకు రాదు. ఇక అప్పుడు ఎదురింటి రవి, పక్కింటి బాబాయ్ సక్సెస్ మనల్ని ఎప్పటికీ భయపెట్టదు. ఎందుకంటారా, మన సక్సెస్ అంతకంటే వారు సాధించిన దానికంటే చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఇక నేను నేనుగా ఉండి మనస వాచ కర్మణ్యే ఏ పని చేసినా అది విజయం వైపు దూసుకుపోవడానికి మనకి సహాయపడుతుంది. అలా కాకుండా ఈ సమాజం కోసం నేను నా ఫేస్కి మాస్క్ వేసి కేవలం డబ్బు కోసం మాత్రమే పనిచేస్తే నేను నేనుగా ఉండలేను. అందుకే మనం అందరం మనలో ఉన్న నేను ఎవరో ముందుగా తెలుసుకోవాలి. మరి ఆ నేనుకి ఏం కావాలో కూడా గుర్తించాలి. ఇక ఆ నేనుకి ఏం చేస్తే 100% తన శక్తిని వాడతాడో కూడా కనిపెట్టాలి. అప్పుడు నిజంగా విజయం, డబ్బు, మనశ్శాంతి, మనవాళ్ళు అన్నీ ఈ నేనుతోనే ఉంటాయి. ఆ నేను సంపాదించిన విజయాన్ని నిజమైన విజయం అంటారు. సో ఫ్రెండ్స్, రమణ మహర్షి లాంటి ఎంతోమంది మహానుభావులు నేనుకి ఎన్నో రకాలుగా డెఫినేషన్ ఇచ్చారు. మరి ఇది నాకు అర్థమైన నేనుకు సంబంధించిన డెఫినేషన్. సో ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దిస్ ఈజ్ సూర్యవర్మ, తెలుగు పాడ్కాస్ట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.